టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. నేతలు కూడా ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే. సిఎల్పిని కూడా టీఆర్ఎస్లో విలీనం చేశారంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయం ఏ రేంజ్లో చేసిందో టీఆర్ఎస్. కానీ ఆ నియంతృత్వ ధోరణి కాస్త నెగిటివిటీ మూటగట్టుకుంది. అందుకే శాసనసభ ఎన్నికల్లో ప్రభావం చూపిన కారు లోక్సభ ఎన్నికల్లో మాత్రం డీలా పడిపోయింది. దీంతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసిస్తాయని చెప్పిన కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ నూతనోత్సాహంతో దూసుకెళ్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుని గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇందుకోసం టీఆర్ఎస్ చేసిన ఆపరేషన్ ఆకర్షణే ఫాలో అవుతుంది. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, టీడీపీ నేతలను కాషాయం గూటికి చేర్చాలని చూస్తోంది. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కమలం కండువా కప్పుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారుతాడు అని ప్రచారం జరగడం టీఆర్ఎస్ పార్టీకి షాకే. సోషల్ మీడియాలో ఈ వార్త భారీగా హల్చల్ చేస్తుంది కూడా. గంగులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, జిల్లాలో బీజేపీ హవా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అబద్ధమని చెబుతున్నారు గంగుల. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్, కేటీఆర్ హయాంలో పనిచేస్తానని, నా ప్రాణం ఉన్నంత వరకు గులాబీ గూటి నుంచే ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.